కాకినాడ జిల్లా సామర్లకోటలో లాడ్జ్ బాయ్ను కొందరు యువకులు చితకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెల ఒకటిన ఈ సంఘటన జరిగితే వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ నెల ఒకటిన ఓ యువకుడు మహిళతో వచ్చి లాడ్జ్లో గది తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మరికొందరు యువకులు ఆ గదిలోకి వెళ్లారు. ఎక్కువ మంది రూమ్లో ఉండకూడదని చెప్పిన వార్డ్ బాయ్తో వారు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వారు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రాత్రికి తిరిగి వచ్చి వార్డ్ బాయ్పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గాయాల పాలైన బాయ్ చికిత్స తీసుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఏం జరిగిందండి, వస్తా పోతా ఉన్నారండి, అలా రాకూడదని చెప్పానండి. చెప్పితే వెళ్ళిపోయిందండి మేడం, సెక్యూరిటీ వెళ్ళిపోయిందండి. వచ్చాక వెళ్ళిపోయిందండి మేడం, వెళ్ళిపోయాక వచ్చాక మనీ నైట్ వచ్చి కొరలు వచ్చి నేను కొట్టారండి. అలా మంద గంజా కదసి మరి తాగారు, గంజా తాగారు మన తెలదండి. వచ్చి కూడా నన్ను కొట్టారండి. ముందు మా ఫ్రెండ్ని కొట్టారండి, సాయి నిన్న కురవాడిని. ఇద్దరం ఒకళ్ళు అన్నదమ్ముళ్ళగా కలిసిపోతున్నామండి. అండి ఏం చేస్తుంటా? నేను మామూలుగానే అక్కడ ఉంటే ఏట్లపాలెం ఉన్నాం, అది అడిదామా అనపడుతుంది. కూడా ఇక్కడ చేస్తున్నాం ఇద్దరం, మేము బాయిలింగ్ చేస్తున్నాం ఇక్కడ రోగులాజీలో ఉండి బాయిలింగ్ చేస్తున్నాం మేము ఇద్దరు ఉండి. అదండి అదే సార్ నేను జరిగిందండి. ఇస్తే ముందే అనుకుంటారండి, తర్వాత కొట్టారండి.